హాయ్ నాగు, నువ్వు నాకు మంచి ఫ్రెండ్వి, ఇన్ని సంవత్సరం మనం కలిసి పనిచేసి ఉన్నాం, కానీ నువ్వు ఇప్పుడు చేసినది పెద్ద తప్పు నాగు, నువ్వు గుర్తుపెట్టుకో. ఇప్పుడు నేను కూడా మంగళోడే, నేను కూడా హ్యాడ్రెస్సరే. సో నీకు నువ్వు ఎంతలా నిన్ను చూసుకున్నారు, నిన్ను బంగారంలా చూసుకున్నారు. నీకు కోపం వచ్చింది, నేను వెళ్ళిపోయాను అని చెప్తున్నావు. ఒక మోకాలు వేసి అది ఆ మోకాలు ఎందుకు నేను ఏమన్నారు, అది నీకు పెద్ద అవమానం అయిపోయిందా నాకు చెప్పు. ఇప్పుడు ఒక ఇంట్లో పిల్లోడిని కొడతారు, ఎంత ప్రేమతో కొడతాం తిడతాం. ప్రేమ ఉన్నట్టే పెట్టే కదా, నువ్వు బాగుపడాలి, నువ్వు మంచిగా ఉండాలి, నువ్వు చేసే తప్పు నువ్వు తీసుకోరా అని చెప్పేదానికే కదా మోకాళ్ళు ఉండమన్నారు, మోకాళ్ళు పెట్టన్నారు. అది నీకు అవమానం జరిగింది. కానీ వాళ్ళ గురించి నువ్వు ఇంత మాట్లాడుతున్నావు నాకు, నువ్వు అసలు ఏదైనా కొంచెమైనా ఆలోచించావా? నీకు ఎంత చేసి ఉంటారు, చేసింది పక్కన పెట్టు. నువ్వంటే ఎంత ఇష్టంగా ఉండేవాళ్ళు ఎక్కడికైనా నువ్వు, కానీ నువ్వు అన్నట్టు మాత్రం కరెక్ట్ కాదు నాకు. చాలా తప్పు ఇది, నీకు చాలా తప్పు చేస్తున్నావు. ఇది నువ్వే చేస్తున్నావా, కాకపోతే ఎవరైనా చెప్పి నువ్వు మాట్లాడుతున్నావా అని అర్థం కాలేదు. ఆవిడ అడిగింది, ఇప్పుడు టీవీ న్యూస్లో అడిగింది, ఆవిడ అడిగింది ఎందుకు నువ్వు వాళ్ళకి డైరెక్ట్కి వెళ్ళి సార్ వాళ్ళ దగ్గరికి ఎందుకు నువ్వు వచ్చి మాట్లాడలేదు చెప్పు. నేనేం తప్పు చేశానండి, ఎందుకు నా మీద పోలీస్ కేసు ఇచ్చారని ఎవరికైనా ఫోన్ చేసి అడిగావా నాకు? లేదు, నువ్వు ఊర్లో వెళ్ళి దాసుకున్నావు. అలానప్పుడు ఏం చెప్పారు చెప్పు? సామాన్లు గిమ్మలు అన్నీ అప్పగించేసి నాటి వెళ్ళి ఉండొచ్చు కదా. నువ్వు అంత నీతి నీతి నిజాయితీగా నువ్వు మాట్లాడుతున్నావు నాకు, నువ్వు అది మాట చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పలేదు, చెప్పకుండా వెళ్ళిపోయావు. కానీ వాళ్ళ గురించి నువ్వు ఇప్పుడు మాట్లాడేది చాలా తప్పు నాకు, దయచేసి సారీ అని అడుగు. ఆయన కాళ్ళ మీద పడి దండం పెట్టుకో. సీ, నువ్వు ఇట్లా మాట్లాడతావు, ఇట్లా ఇంతవరకు నువ్వు వస్తావని, నీకు ఏమేమి చేశారు, నువ్వు ఎన్ని విషయాలు, నీ పర్సనల్ కూడా ఎన్నో జరిగినాయి, అదన్నీ ఆయన చూసుకున్నారు. కానీ ఆ విశ్వాసం కూడా లేకుండా చేసేసావు నాకు నువ్వు. చాలా తప్పు నాకు, నువ్వు ఒక హ్యాడ్రెస్గా ఉండి నువ్వు ఇట్లా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. నీకు అన్ని విషయాలు తెలుసు, ఆయన కూడా నువ్వు ఇట్లాంటి పని చేసావంటే చాలా తప్పు నాకు. నేను చాలా ఇదవుతున్నాను, నువ్వు నా వీడియో నిన్ను ఏదైనా పెట్టుకో, ఎట్లయినా చేసుకో, కానీ ఇది నీకు కరెక్ట్ కాదు, తప్పు. ఆయన కాల్ మీద పడి నువ్వు క్షమించండి అని అడిగినా కూడా అది ఆ పాప నిన్ను వదిలిపోదు, చూసుకో.